వికలాంగుల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మండల స్థాయి క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. అనంతరం వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని రామడుగు మండల కేంద్రంలో నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు స్ఫూర్తిని అందించడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం మండల విద్యావనరుల కేంద్రంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు వీర్ల కవిత ప్రసంగిస్తూ దివ్యాంగులు తమ నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మరికొందరు దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. అన్ని కార్యక్రమాలు ఈ దివ్యాంగుల గురించి చేయడం జరుగుతుంది. వారికి కావాల్సినటువంటి ఉపకరణాలను కూడా ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 5 విద్యార్థులకు కూడా ఉపకరణాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరూ సమానమే అనేటువంటి భావనతోని ఈ యొక్క దివ్యాంగులందరికీ కూడా ఆటల పోటీలు నిర్వహించి వారి అందరికీ కూడా ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది.